వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేటలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ నాగరాజు తదితర బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి మెదక్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్పై ఆయన చేసిన వ్యాఖ్యలు, నిరసనలు తెలిపారు. రైతు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తును రైతులకు అందించడం జరుగుతుందని, ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. రాత్రి పోయి చైన్ల దగ్గర పండుకునే రైతు ఉంటుండే, 3 గంటలు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు పోతుండే తెలియదు. ఇప్పుడు నాణ్యమైన కరెంట్ 24 గంటలు ఇస్తుంటుంటే మీ కళ్ళు చూడబుద్ధి అయితలేవని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, 9 సంవత్సరాలల్లో ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది రైతులు ఆలోచిస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అందరికి క్షమాపణ చెప్పాలి. మీరు ఒకటే అంటున్నారు ఏంటంటే 3 గంటలు సార్ కరెంటు సరిపోతుంది, లేకపోతే 8 గంటలు కరెంటు సరిపోతుందని. నీకు రాజకీయం చేసి తెలుసు మాత్రమే కానీ, నీ కాంట్రాక్టులు చేసి తెలుసు మాత్రమే కానీ, వ్యవసాయం చేసిన నీకు తెలియదు. వ్యవసాయం చేసే రైతుని అడగండి, 24 గంటలు కరెంటు ఉంటే ఎలా ఉంటుంది, 3 గంటలు కరెంటు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు, ఎందుకంటే మెంటల్ హాస్పిటల్లో చేంజ్ చేయవలసి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ దాని గురించి తెలియదు, వ్యవసాయం గురించి తెలియదు. కాబట్టి ఒక్కసారి తెలుసుకోండి, ఇక్కడైనా మీరు క్షమాపణ చెప్పకపోతే ఊళ్ళల్లో కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగలిగారని తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ, జై తెలంగాణ. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ రేపు ప్రజలను వాళ్ళ ఉనికి కోల్పోయిందనే ఉద్దేశంతో ఆయన మత్స్యమైతే మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.